పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం ఉదయం మున్సిపల్ ఆఫీసులో జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ భవనాసి హైమావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవికుమార్, వైస్ చైర్మన్ అద్దంకి రత్నాకర్రావు, వైసీపీ ఫ్లోర్ లీడర్ రేపాల రమాదేవి, కౌన్సిలర్లు ఎల్లారావు, అంబటి హనుమంతరావు, కొక్కర కొండలు, కోయస్ శ్యాము, వేముల సాంబశివరావు, జయలాలుద్దీన్, అప్పారావు, పణితి రవికుమార్, శ్రీరామ్, శ్రీధర్, కోలిశెట్టి ధనలక్ష్మి, గొంట్ల ఆవతిలక్ష్మి తదితరులు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో గత నెలలో జరిగిన జమా ఖర్చుల వివరాలను గురించి చర్చించారు. ప్రతిపక్ష నాయకురాలు రేపాల రమాదేవి మాట్లాడుతూ, మున్సిపాలిటీలో జరుగుతున్న అన్ని పనులను నామినేషన్ పద్ధతిలో కాకుండా బహిరంగ టెండర్ల ద్వారా కేటాయించాలని కోరారు. చైర్పర్సన్ వారు 11/7/2016 1.96 లక్షలకు ముందస్తు అనుమతి మంజూరు చేసి ఉన్నారు. అందుపై 23/7/2016 చివరి తేదీగా నిర్ణయించి టెండర్లు పిలువగా ఈ క్రింది తెలిపిన 2 టెండర్లు వచ్చిన టెండర్ విలువ 1,84,920.5% ఎక్కువ. పై తెలిపిన టెండర్లో చర్చ పెట్టి పెట్టుకోవాలి, వ్యాక్సిన్ పెట్టుకొని ఈ విధంగా వర్షాకాలంలో నీరు పంపించడం, ఎండాకాలంలో సరిగ్గా నీరు పంపించకుండా దాఖలు ఇచ్చిన 3 బండ్లు ఉన్నాయి. ఆల్రెడీ అవి నడిపితే వాళ్ళు అట్లానే మున్సిపాలిటీ తరఫున 2 బండ్లు కొని ఆ డబ్బులతో నడిపితే 2 రూపాయలకు ఉపాధి కూడా కలిగించారు. అట్లా చేస్తే బాగుంటుంది, ఇది మా అభిప్రాయం. ఇట్లా ప్రజల్లో కావున పై తెలిపిన ఏరియా నందు చేతి పంపు వేయటకు అగ్ర ఖర్చు ₹90,000 మంజూరు నిమిత్తం కౌన్సిల్ వారి ముందుంచడమైనది. ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి దృష్టికి తీసుకురాగా సదరు రోడ్డు సీసీ రోడ్డు వేయవలసిందిగా ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు మౌఖిక ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. పై తెలిపిన 27వ వార్డులోని పిల్ల రహదారిని సుందరీకరణ చేయటకు అంచనాలు తయారు చేయవలసిందిగా మౌఖిక ఆదేశంలో జారీ చేసి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి ఆదేశంలో మేరకు పిలుగురాల పట్ల ప్రధాన ₹90,000 చేతి పంపు వేయటి కాదు ఖర్చు నిర్మాణం చేయటకు అగు ఖర్చు ₹4,35,000 మంజూరు నిమిత్తం కౌన్సిల్ వారి ముందుంచుతమైనది. 17వ అంశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు GOMS నంబర్ 4/7/2015 అంచనా విలువ ₹5,00,000 అంచనా విలువ ₹3.70 లక్షలు గల పరిధి లోపు పనులన్నీ చేసి అన్ని కౌన్సిల్ అలా నామినేషన్ పద్ధతి మీద చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాము. అలా నామినేషన్ పద్ధతి అంటే సీక్రెట్ అంతే కదా, టెండర్ లేదు దానికి. అవసరం జీవో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ పద్ధతి అంటే చేసుకోవచ్చు, మనకు అవకాశం వచ్చింది కాబట్టి. నామినేషన్ పద్ధతి కింద ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి, అది మీ మీద మట్టిగా వదిలేస్తున్నాము. ఆ తర్వాత టెక్నికల్ శాంక్షన్ పోయి వాళ్ళు ఇప్పుడు ఇంకా పెట్టి టెక్నికల్ శాంక్షన్ అందువల్ల ఇప్పుడు పెట్టారు. అంతే తప్ప ఈ కొత్తగా పెట్టిన వస్తువులేం కాదు, ఇది 1.5 ఇయర్ బ్యాకే అయ్యంగా ఉన్నాయంటే. తర్వాత ఇందాక మీరు ఒక డిసెంట్ ఇచ్చారు, అది ఆల్రెడీ వద్దు జరిగిపోయింది. ఒక క్లరికల్ మిస్టేక్ వల్ల వాడు రాటిఫికేషన్ రాసిన వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతే తప్ప ఆల్రెడీ రద్దు దాన్ని మీకు తెలుసు, అందరికీ తెలుసు, అది కనపడేది సీక్రెట్ వర్క్ కాదు. మాత్రమే ఇక్కడ అనుమతి కోసం పెట్టడం జరిగింది కాబట్టి మేము దీనికి డిసెంట్ నోట్ ఇచ్చాము, ఆల్రెడీ సైన్ చేసి ఎప్పుడు చేశారు పనులను మేము అడగట్లేదండి. అన్నిటికీ నామినేషన్ ఎందుకు వాడుకోవాలి, చట్టాన్ని అంతగా ఎందుకు వాడుకోవాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండండి, టెండర్లు పిలవండి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేయండి అని చెప్పి మేము కోరుకుంటాం. ప్రతి ఒక్కటి కోరుకోలేదు, సరే అడగ చేస్తారేమో. 2 సంవత్సరాలు